ముషీరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రీడి మోజులో పడి కన్న బిడ్డను అతకంగా చంపింది తల్లి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అభం శుభం తెలియని పసిపాప అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసి 3 సంవత్సరాల కుమారుని తల్లి చెప్పినట్టుగా ప్రస్తుతం అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులో కూడా రావడం జరిగింది. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్సిగుట్టలో ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం కుర్చీ నుండి కింద పడిన కుమారుడు చనిపోయాడంటూ కూడా తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం దర్యాప్తు మొదలుపెట్టారు. అంటే కుర్చీలో నుంచి కింద పడిపోతే ఎట్లా చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అయితే ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే దానికి సంబంధించి అంటే పిల్లగాడికి అంటే తలకి బలమైన గాయం అయితే చనిపోతుంది, కానీ తలకి బలమైన గాయం కాలేదు, ఎటువంటి గాయం కలిగింది, ఎట్లా చనిపోయాడు అని చెప్పేసి ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏదైతే బాబు ఉన్నాడో ఆ బాబుని పోస్ట్మార్టం కూడా చేయడం జరిగింది. కానీ మెడికల్ రిపోర్ట్ లో సంచలన రిపోర్ట్ కూడా మెడికల్ రిపోర్ట్ బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం తన తల్లి చెప్పినట్టు కూడా ఈ ఘటన వెలుగులో రావడం జరిగింది. దీంతో ఈ ఘటన సంబంధించి పోలీసులు మాత్రం తల్లిని ఏదైతే కుమారుడు చెప్పిన తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని మాత్రం పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారు. దేనికోసం చెప్పారని చెప్పేసి కూడా విచారించడం జరిగింది. అయితే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా పోలీసు విచారణలో వెల్లడింది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఈ ఘటన జరగడంతో వాళ్ళ అత్తమామలు కావచ్చు, తల్లి తల్లిదండ్రులు కావచ్చు కోసం అయితే బోరున వినిపిస్తున్నారు. అంటే ఇంత ఘాతుకానికి పాల్పడడంతో వాళ్ళు ఒకసారిగా జీర్ణించగలకపోతున్నారు. ప్రస్తుతం ఏది ఏమన్నా సరే ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సిరాజ్. విజయవాడ వన్ టౌన్ ప్రాంతం